రాయలసీమలో బాంబుల గడ్డగా పేరొందిన ఆళ్లగడ్డలు రాజకీయాలు వేడెక్కాయా? ముఖ్యంగా గంగుల ఫ్యామిలీలో టిక్కెట్ల వ్యవహారం కోల్డ్ వార్కు కారణమవుతోందా? రానున్న ఎన్నికల్లో వైసీపీలో రెండు టిక్కెట్ల కోసం మాజీ ఎంపీ పావులు కదుపుతున్నారా? అధిష్టానం వారికి టిక్కెట్లు ఇస్తే మరి సిట్టింగ్ నేతల పరిస్థితి ఏంటి? ఒకే కుటుంబంలో ఒకరిని కాదని అధిష్టానం మరొకరికి టికెట్లు కేటాయించే సాహసం చేస్తుందా? ఇంతకీ ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి? బొమ్మల గడ్డ ఆళ్ళగడ్డలో రాజకీయం వేడెక్కిందా? గంగుల ఇంట పొలిటికల్ కోల్డ్ వార్ మొదలైందా? వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ కోసం మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి పావులు కదుపుతున్నారా? నంద్యాల ఎంపీ టికెట్, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే టికెట్ కోసం గంగుల ప్రయత్నిస్తున్నారా? సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని అదే ఫ్యామిలీలో ఇంకొకరికి అధిష్టానం టికెట్ కేటాయిస్తుందా? రాయలసీమలోని కర్నూలు జిల్లాలో ఇప్పుడు అధికార పార్టీలో టికెట్ల వివాదం నడుస్తోందట. గడిచిన ఎన్నికల్లో జగన్ ఒక్క ఛాన్స్ నినాదం బాగా వర్కౌట్ కావడంతో కర్నూలు జిల్లాలో గ్యాన్ గాలి జోరుగా వీచింది. కర్నూలు, నంద్యాల పార్లమెంటు స్థానాలతో పాటు మిగతా 14 అసెంబ్లీ సెగ్మెంట్లను ఆ పార్టీ కైవసం చేసుకుంది. గెలిచిన వారిలో చాలా మటుకు కొత్త వారే ఉన్నారు. ఈ విషయం పక్కన పెడితే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లవుతుండటంతో రానున్న ఎన్నికలకు ఆ పార్టీ టికెట్ల కోసం ఇప్పటి నుంచే కొంతమంది నేతలు బెట్టులు ఖరారు చేసుకునే పనిలో పడ్డారట. టికెట్ల కోసం ప్రతి నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు లీడర్ల పేర్లు పైకి వినిపిస్తున్నా. నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్ రాజకీయాలు మాత్రం కాకరేపుతున్నాయి. నంద్యాల ఎంపీగా పోచ బ్రహ్మానందరెడ్డి గెలుపొందారు. ఆళ్లగడ్డలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి కుమారుడు గంగుల విజేంద్రారెడ్డి అలియాస్ గంగుల నాని ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇంతవరకు బాగానే ఉన్నా. రానున్న ఎన్నికల్లో సిట్టింగ్ నేతలకు మళ్లీ టికెట్లు దక్కే పరిస్థితి లేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి కారణమేంటంటే మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి నంద్యాల పార్లమెంటు నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, తన కుమారుడు గంగుల ఫణికృష్ణారెడ్డిని రాజకీయ వారసుడిగా ఎన్నికల బరిలో దింపడానికి జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారట. ప్రస్తుతం బీజేపీలో ఉన్న గంగుల ప్రతాప్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ ను కలిశారని, సానుకూల స్పందన వచ్చిందంటూ పబ్లిక్ లో టాక్ వినిపిస్తోంది. నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్ లో గంగుల కుటుంబానికి బలమైన సొంత క్యాడర్ ఉంది. గంగుల ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా కొనసాగారు. గతంలో నంద్యాల ఎంపీగాను, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగాను గెలుపొందారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావుకి ప్రధాని అయ్యే అవకాశం రావడంతో గంగుల అప్పట్లో తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ స్థానాన్ని ఖాళీ చేశారు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న గంగుల ప్రతాప్ రెడ్డి ఆ తర్వాత బీజేపీలో చేరిన క్రియాశీలక పాత్ర పోషించడం లేదని, ప్రస్తుతం ఆయన సైలెంట్ గా ఉంటున్నారని అంటున్నాయి పార్టీ శ్రేణులు. ఇప్పుడు గంగుల ప్రతాప్ రెడ్డి నంద్యాలలోనే అందరికీ అందుబాటులో ఉంటున్నారు. దీనికి కారణం రానున్న ఎన్నికల్లో తాను నంద్యాల ఎంపీగా పోటీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారట. దీంతో పాటు తన రాజకీయ వారసుడిగా కుమారుడు గంగుల ఫణికృష్ణారెడ్డిని ఆళ్లగడ్డ నుంచి పోటీలో దింపడానికి రంగం సిద్ధం చేస్తున్నారట. కానీ గంగుల కుటుంబం నుంచి ఇప్పటికే ప్రతాప్ రెడ్డి సోదరుడు గంగుల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీగా, ప్రభుత్వ విప్ గా కొనసాగుతున్నారు. ప్రభాకర్ రెడ్డి కుమారుడు గంగుల విజేంద్రారెడ్డి ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే గంగుల ఫ్యామిలీలో సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డిని కాదని, గంగుల ప్రతాప్ రెడ్డి కుమారుడు గంగుల ఫణికృష్ణారెడ్డికి టికెట్ ఇస్తారన్న చర్చ జోరుగా నడుస్తోంది. ఒకవేళ అన్నదమ్ముల కుటుంబాల్లో టికెట్ ఎవరికో ఒకరికి వచ్చినా రెండు కుటుంబాలు గెలుపు కోసం కలిసి పనిచేసే పరిస్థితి ఉందా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఒకవేళ వైసీపీ అధిష్టానం గంగుల ప్రతాప్ రెడ్డికి ఎంపీ టికెట్, ఆయన కుమారుడికి ఆళ్లగడ్డ టికెట్ కేటాయిస్తే ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు పరిస్థితి ఏంటి అనే చర్చ కూడా నడుస్తోంది. మరి సీట్ల విషయంలో కుటుంబ సభ్యులు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారా లేక అధిష్టానానికే వదిలిపెడతారా అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.